అందరికీ నమస్కారం ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకి గ్యారెంటీ ఇస్తూ మొన్న మహానాడులో చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోను చూసి ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మహిళా పక్షపాతి అని చెప్పి ఎప్పటికప్పుడు మళ్ళీ మళ్ళీ నిరూపించుకుంటూనే ఉంటారు ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తిలో సమాన వాటా హక్కుని కల్పించి మగవాళ్ళకంటే ఆడవాళ్ళు ఏమాత్రం తక్కువ కాదు అని నిరూపించి ఆయన దేశానికే ఆదర్శమయ్యారు తర్వాత బాబుగారు డ్వాక్రాను స్థాపించి మహిళా సాధికారత అంటే ఏంటో నిరూపించి ఆయన ప్రపంచానికే ఆదర్శమయ్యారు మళ్ళీ ఇప్పుడు మన మహిళల కోసం మహాశక్తితో మన మహిళలందరి భవిష్యత్కి కూడా గ్యారంటీ ఇస్తున్నారు బాబుగారు ఈ మహాశక్తిలో మొదటిది ఆడబిడ్డ నిధి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్లో చాలీ చాలని జీతాలతో పెరిగిన ఖర్చులతో ఏది కొనాలన్నా ధరలో ఆకాశాన్ని అంటుతున్నాయి ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం నేను అధికారంలోకి రాగానే ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను ధరలను అదుపులో ఉంచుతాను అని హామీ ఇచ్చి మోసం చేశాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి నిధి ఏర్పాటు చేయలేదు ఎలాంటి ధరలను అదుపులో చేయలేదు సరికదా తను గవర్నమెంట్ నుంచి వేసే పన్నులు కూడా విచిత్రంగా చెత్త మీద పన్ను బాత్రూమ్ మీద పన్ను లాంటి పన్నులు వేసి ఇంటి పన్నును కూడా మూడు రెట్లు పెంచి కరెంటు బిల్లులు ఏడు సార్లు పెంచి ఈరోజు రాష్ట్ర ప్రజల నెత్తిన పెద్ద పెద్ద గుదిబండలను పెడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలు గృహిణులకు పడుతున్నటువంటి కష్టాన్ని చూసి వాళ్ళ ఖర్చుల కింద ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ప్రతి ఆడబిడ్డకి అంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు పద్దెనిమిది సంవత్సరాల వరకు పిల్లలు చదువుకుంటారు వాళ్ళకి తల్లికి వందన డబ్బులు వస్తాయి అరవై సంవత్సరాల నుంచి వృద్ధులకి వృద్ధాప్య పింఛను వస్తుంది కాబట్టి ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డకి కూడా నెల 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 పదిహేను వందల రూపాయలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఐదు సంవత్సరాలకి తొంభై వేల రూపాయలు ఒక్కొక్కళ్ళకి ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే వాళ్ళకి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తారు రేపు అధికారంలోకి రాగానే మన బాబుగారు ఇది కదా మన ఆడబిడ్ల భవిష్యత్తుకి గ్యారంటీ అంటే